जंबू कपुर रंध्र अग्रहार नक बोकलपाड़ रेंडु कल चोट पेटारा दिस इज टू मैच कम ऑन गो ఇంటి ఖర్చులు 3500 నాది 1000 ఆరా ఆ ఆడ పోలీసో ఇదంతా నువ్వేనా నానల్ల ఏం పట్ట ఇది మలయాళం యు జీవ లంచం లంచం కాదు సంబళం 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 ఏమంటమ్మా ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాని పట్టుకొని అంత దబాయిస్తావా ఎంత తెలియలేదు షట్ అప్ ఏంటి యజమాన్ ఎక్కడ 1 2 3 4 5 6 7 8 ఫార్వర్డ్ బిగ్ సర్కిల్ 5 6 7 8 అండ్ బ్యాక్ ఆర్మ్ షోల్డర్ హైట్ 5 6 7 8 ఫార్వర్డ్ 5 6 7 8 అప్ అండ్ డౌన్ హార్డ్ 5 6 7 8 ఇది పోలీస్ గ్రౌండ్ కాదు ఎవరి కోసం వచ్చారు నువ్వేనా మిస్ నేరద కాదమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా అవును నేనే నీ బండ మీ ఆడ నిన్నదంటే నీ టాపులు ఏపిస్తుంది ఏ నీకు మగచిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను తాను ఎందుకని బయట వాళ్ళ ముందు నాన్నగారు పరువు తీస్తావా టాపులు ఇన్స్పెక్టర్ గారు ఇంతకు మీరు ఎందుకు వచ్చారట్టు నేరద మీకేమవుతుంది మామయ్యే మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు ఇకపోతే రెండావిడి వీళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా ఇకపోతే మూడావిడి అబ్బా ఇక చెప్పొద్దు ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను రండి రండి లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి ఏ ఏం జరిగింది మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు లేడీ జెన్సే నన్ను చూసి కింద పడతారు లేడీ వచ్చిందా ఆ లేడీ ఎస్ఐ ను ఒక్క నిమిషంలో నాకు సెల్యూట్ చేసేలా చైనా 100 రూపాయలు పెట్టు సరే నువ్వేనా మిస్ నేరగా yes మొన్న 16వ తారీఖున బటానికల్ టూర్ లో జరిగింది ఏంటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్ళే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఆహా సర్ 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 ఈ 16 దా యా దిస్ మంత్ 16 అయ్యా 16 యా ఆ ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ కి వెళ్ళాను నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్ ఎలాగో డిఎస్పి అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండం తయారు చేసి పనికి ఇచ్చాం మెమరాండం అదేందే నీ బంధను ఊరుకోవయ్యా ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది రైట్ అదే అలర్ట్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగా ఐ యామ్ రైట్ కరెక్టే కదా ఇట్స్ ఆల్ రైట్ దీనికి కరెక్టైన ఎస్ఐ ఆరా ఆరా లేదు బోరా లేదు ను నోర్మి ఆ మీరు కాదండి ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు ఆ సుకుమారి నేనేనమ్మా నానా పడేసింది బుట్లో మరి 16th న అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి లేదమ్మా మిమ్మల్ని మిమ్మల్ని అరెస్ట్ చేయడమ్మా చూడమ్మా కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి ఏమా ఓకే ఏయ్ రండి 100 ఎవడొస్తాడో కానీ అవుటా అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు ప్రతిసారి ఓడిపోవడం మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు చాలేవే మరదలు పిల్ల
నిచ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాష మగుణ్ణి చేసుకునే గతేనికి పట్టి ఉండదు. ఇదిగో వంద. మగ నారాయణ ఆడ రాజహంసే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండేలో. ఇదిగో నేను మహాపతివర్తను, నన్ను అనవసరంగా అనుమానించావో, నా మొదటి మొగుడు మీద ఒట్టు. ఏమిటి మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు? పెళ్ళండి గురించి రెండు కళ్యాణం వేండా నా మనసులో. అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తొలికెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మా వయసరే మా, కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని, ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియదే ఉంది మావయ్య, కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాశ్వతం కదమ్మా. పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు మాత్రం అల్లరి చేయరా? చేస్తారే, మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కవల పిల్లల వండి, నాకు వేరే అక్కే లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే, మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్, నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. ఓ, మర్చిపోయారు మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండింటికి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకి వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒకదాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి, మీకు అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలని ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యే వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైపోయని గంట నుంచి మొత్తుకుంటున్నా, మగాడంటే గౌరవం ఎడిస్తాగా? చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపైంది, తినండి. అయినా అంత మొండి పట్టుదల ఏమిటైనా తెలియకొడుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అసలు రహస్యం ఏమిటంటే, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయటపడుతున్నారు అని భయం. పిల్ల కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలని ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే ఒక 2 ఏళ్ళు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈలోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కాణకి గోళకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడే అన్నారుగా. మంచి కుర్రాడు బంగారం, అందం చందం జప పుష్టి అంతా ఈ మేనమా పోలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు? ఎవరండి ఇంట్లో? రండి బయటికి, అడిగిరండి. ఎవరు బాబు మీరు?
ఎవరు కావాలి నీకోసమే వచ్చాం అమ్మగారు నాన్నా నువ్వు ఊరుకోమ్మా అమ్మాయిది నా కూతురమ్మా వేల్లో నోరిట్నా కొరకలేన అమాయకురాలు అవునమ్మ గారు అలాగా పాపం ఏమైంది స్టమక్ అయ్యింది స్టమక్ అవునమ్మ గారు కడుపు పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేసాడు ఎవరు నీ మనవడమ్మ గారు నా మనవడా ఆ మీ మనవడే స్టమక్ చేసాడు పైగా నో మ్యారేజ్ అంటాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనవడిని పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది వెంకటేశ్వరా నాయనా ఏమిటి మామా ఆకరా వీడు చెప్పేది నిజమేనా ఏం చెప్పారా మామా వీళ్ళు ఆ ఈ స్టమక్ మీదే నేను చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట అబ్బే ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా గుర్తునే సరదాగా అలా పుట్టుకున్నాను ఏమిటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు సీపీ తిరగారు కదా అబ్బే బాగానే మొట్ట చెప్పుతులే గాని అది తీసుకుని మీరు వెళ్ళండి మిగతా విషయాలు నేను తర్వాత చేయి పట్రా నాకెందుకమ్మమ్మా వాళ్ళకి చేయి చాపరా వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు అమ్మో ఇది మా పర్సులో లేదండి దానికి తాళి కడితే నాకు అమ్ములుగుద్దండి అసలు నువ్వెవరవయ్యా దాని మొగుండండి మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గాని నా పిల్లలు నేను ఎక్కడ త్యాగం చేయగలనండి ఈ గొడవలన్నీ మాకేదే మా డబ్బులు మాకు ఇచ్చాను వెళ్ళిపోతాం వెంకటసుబ్బయ్య నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు ఏరా నీ పిల్లలేంటి అవునండి సరే గాని కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఏం చెప్పమంటావు మామయ్య 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి నా పెళ్లి గురించి ఆలోచించదు అమ్మమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాలు నాడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ ఒరే వెంకన్న నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని ఏదో మీ మేనమావా పెళ్ళాన్ని ఒప్పించి వాడి ఇద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జరగదాము మీ అబ్బాయి అక్కడ ఏరభద్రం ఏం కాదు చాలే ఊరుకోవయ్యా అదెట్టగు నా మాట పండించేదట్లేదమ్మా అందుకే వీణైనా తీసుకెళ్లి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా బ్రహ్మాండమైన ఐడియా ఇంకా ఆలస్యం ఎందుకు మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్త లొంగు తీసుకోలేని వాడివి దాని కూతుర్ని ఎలా చేసుకుంటావురా ఇదిగో అమ్మమ్మ మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటారా మామయ్య రెడీ బాబు బాబులు పొద్దునే చేకాలిగా లేదా పైకెళ్ళవే నేను ముస్టాండ్ అనుకుంటున్నారా ఆయా ఆఫీసర్ ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి డబ్బుతో ఆడుకోవటం లేదు కావాలంటే ఈ పేకలు పెట్టుకోండి చూసా మీ పేకర వద్దు గీకర వద్దు ఏమండి ఎవరండి ఇంట్లో హూ ఇస్ దేర్ కమ్ అవుట్ రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు ఎవరన్నా వింటే చెత్త చెదరం తింటున్నాం అనుకుంటారు ముద్ద పప్పు చామంతి పప్పు పులుసు చేసి పెట్టాను ఆవకాయ కూడా వేసుకొని తిను ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా అబ్బా ఏరా కదండి ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఎవరెవరున్నారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటున్నాం నాన్ భైరవ మేనన్ మలయాళి నాకు 40 సంవత్సరీకాలు సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయ్యా మీమో మండ 40 సంవత్సరాలు వయసు నా భార్య రాజహంస రాజమండ్రి వయసు 42 బాగుంది ఏ నా పెండ్లా నీకు బాగుందా ఏమే వీడెక్కడైనా తగిలినాడా ఊరుకోవయ్యా అయ్యో నేనేదో మాట వరుసుకున్నానండి బాబు జనాభా లెక్కలు చెప్పండి రాసు నువ్వేం అనుకోకయ్యా నా మొగుడు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు బాగుంది మళ్ళీ బాగుందా నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దుల కొండ నా కొడుకు వయసు 18 సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మేనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మమ్మో ఎంత బరి తెగిన చెప్పేస్తున్నావు తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరందరికీ తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్య అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టారా చావనండి నువ్వెందుకు ఏడుస్తావు కావాల్సింది రాసుకో వీడు నా కొడుకు పేరు కుట్టి చేతాన్ ఇది మా అమ్మ కాదు మా అమ్మ పేరు నారాయణ కుట్టి అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసే అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రం అల్లే అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది
నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడి నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్యే కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్న పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లం ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు, కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లెమోనే అమ్మాయి నిన్నే. ఏమిటి బ్రదర్ శత్రు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం, జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళు? ఏంటి నీకే, నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గా? ఇబ్బంది రాదా? అంటే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి, చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవటబుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కలు ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పారా, ఇప్పే, ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉంది, మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా ఒరే, తొరదేస్తోందిరా. నాకు తొరదేస్తోందిరా. ఏ అమ్మా, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాను రా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబ్బాయ్, బసబ్బాయ్, బసప్పు, అప్పు. దీన్ని నక్కబొక్కల పోడని కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్లు సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అది బాబు అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా చీలాడి కాపాడండి సార్, పాత బట్లు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్లు? సార్ సర్లేండి, ఇది ముక్కు, ఇది మొహం. ఇప్పుడు చూశారు కదా, ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ. పద బయటికి, ఎంత ధైర్యం నీకు? ఎవరు నడుకుంటా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరీ లేదు, బయటకు వెళ్తావా? మెడ పట్టుకుని గెంటించబడ్డావా? ఉరక, సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు, గిత్త లేదు, మర్యాదగా బయటకు వెళ్తావా? పని వాళ్ళ పిలిచి గెంటించమంటావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడామంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి?
ఆవిడ మా అమ్మ మీ అమ్మ ఉర్గ అబద్ధం చెప్పకు ఈవిడ తప్పకుండా నా పెద్ద మర్దలే వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ కరెక్ట్ ఓ నువ్వు నా బుల్లి మర్దలేవా నీకు నోరు ఎక్కువలాగుందే పాపం ఈ మర్దలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది అవునవును ఇంతకీ తమరెవరు చెప్పారు కాదు ఎవడో పల్లెటూరు నాటు నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలపోద్ది ఏమిటమ్మా ఈ గొడవ నువ్వెప్పుడొచ్చావరా ఇప్పుడే మామయ్య చూడు మామయ్య అత్తమర్దలు కలిసి భయం చేస్తున్నారు వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను శోభా పోలాపలకి కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు ఇదేమిటత్తమ్మా మర్దలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా పాపం నోటో నాలుగు లేని మనిషి నన్ను అడుగు నేను చెప్తాను నాకు పెళ్లిడు వచ్చి తెమటమంటుంది బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నా కూతుళ్ళు యువరాణులు చిటిక వేశారంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు కొంచెం తగ్గు తగ్గు అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను కానీ నీకు గేర్ ఒకటే కాదు ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం నువ్వు బయటికి వెళ్ళు ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది మనసులో తప్పుకో బాబు ఆ చెయ్యి ఒక్కసారి పర్వాలేదు ఇవ్వు మీరే అనుకోండి ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడు దొరికావు చాలా కష్టం ఎలా పడుతున్నావు ఏంటో 20 సంవత్సరాల నుంచి చస్తున్నానరా ఇక నువ్వు వచ్చావుగా నువ్వు గాని ఇదిగోండి కాఫీ ఈవేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదలు పిల్ల ఏమిటది ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది సర్లే మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడితే అయినా రెండో కాఫీ నీకాదే మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు ఓన్లీ మిల్క్ 1 లీటర్ సర్దుకుంటాను 1 లీటర్ అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా పాలు కావాలన్నా టిఫిన్లు కావాలన్నా భోజనాలు కావాలన్నా ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్ చాలు చాలులే ఆడికి పుట్టం పైరు మలయాళ పెడితే ఎందుకు సరిగా బాబాయ్ అర్జెంట్ గా నేను స్నానం చేయాలి బాత్రూమ్ ఎక్కడ ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు ఆ నూరు పక్కెళ్ళే అక్కడ కాని అయ్యో అంత పబ్లిక్ అనా నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే చూస్తే వాళ్ళ కర్మ మగ మహారాజు నీకేంట్రా బద్దరైపోదు ఇదిగా ఓహో అయితే ఓ పంది 4 పగల 4 గంటలు పాతి పంది దానికి చుట్టి ఆ లోపల కాంచి చూడు ఏమి శోభ ఏమింది నేను సరిగ్గా చూడలేదు నువ్వు వెళ్ళి చూడు చూడు అరుగులు వినిపిస్తున్నాయి మనుషులు ఎవరు కనిపించారేమిటి పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు ఇప్పుడు నేను ఏం చేశానని మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా ఏమైంది ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప మరో పని లేదు అదే సార్ అమ్మే అదో ఆడమలైన సంత ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు ఇవాళ ఆ కోట అయ్యగారిది నేను బతికిపోయినాను రాజహంసే
ఎవరకడా చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా నన్నే పైకి రమ్మంటారా? ఏమిటి ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి తానే. ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతుంది. బాబు మీకు దండం పెడతాను. దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టచ్చని తెచ్చే బాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిట్రా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా తొందర కని మరి అత్త. ఏ ఏమిటా గోళ? చెవుకొచ్చిన మేకల హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చాలగానే సరిపోదు. ఏమిటిది ఈ రాయి? ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమైండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు. అంత డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా నీదా? అతని చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను. నగరాజులారా ఇటు రండి. ఏమిటైంది దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు కొయ్యాలి. వద్దమ్మా, నీ కూతుళ్ళ పాటి లేదు నీకు. ఇది మరీ మా కాలంలో పాటలాగా ఉందరా? మోడర్న్ పాడు. ఒరు 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 ఆహా, దుత్తలాగున్నవే రత్తమ్మత్త, గిత్తలాగున్నదే నీళ్ళు సత్త, వెన్న చుత్తలాగున్నవే రత్తమ్మత్త, హోట్ల గిత్తలాగున్నదే నీళ్ళు సత్త. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎటుండేదానివో రత్తమ్మతో అత్తో, దుత్తలాగున్నవే రత్తమ్మత్త, హగిత్తలాగున్నదే నీళ్ళు సత్త, వెన్న దుత్తలాగున్నవే రత్తమ్మగున్నదే నీళ్ళు సత్త అత్త. సొగసులు ఇంకా వాడలేదు అబ్బా, నిన్ను చూసిన కంట కన్నెలిద్దరిని చూస్తే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టే. దుత్తలాగున్నవే రత్తమ్మత్త, గిత్తలాగున్నదే నీళ్ళు సత్త, వెన్న దుత్తలాగున్నవే రత్తమ్మత్త, పొట్ల గిత్తలాగున్నదే నీళ్ళు సత్త. పలుపు లేదు, పిలుపు లేదు, ఒంట్లో ఉన్న బలుపు లేదు, దద్దరికే తాడి కట్టి
ఎవరైనా మావా తాత పోజులు ఇస్తుంటే తల్లివైన తర్వాత తుల్డి తుల్డి పడ్డావే. కొంచెం ఎక్కువ అవుతుంది రోయ్. పర్లేదులే మావా, అంతే కదా. అంతే రెట్టవా? అంతే. అయితే కానీ దుత్తలాగున్నావే రతమ్మత, గిత్తలాగున్నాదే నీలో సత్త, కన్న దుత్తలాగున్నావే రతమ్మత, పోట్ల గిత్తలాగున్నాదే నీలో సత్త. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదాని ఓ రతమ్మతో, అత్త దుత్తలాగున్నావే రతమ్మత, గిత్తలాగున్నాదే నీలో సత్త, కన్న దుత్తలాగున్నావే రతమ్మత. అలంట నకడ దంట నకడ కటక కటక అత్తే నిత్యం నా వరణుండో. మీకెందుకు మీరు రండయ్యా. అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఆవీరులారా ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే, మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికేదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, అందమైన కన్నెపిల్లలు. కన్నెపిల్లలా? ఏమయ్యా రాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తెలియంత బెరివెదలు అనుకున్నావా? ఉరే, వీడెవడో పిచ్చాసుపత్రికి ఎక్కడ ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నెపిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జలం లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి హోరున విలపించారు. అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు తరుణోపాయం చెప్పారు. త్వరగా చెప్పండి. ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్యకార్యాలైనా సరే, మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్న. ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి, చేసేస్తాం. ఒక ప్రాణిని చంపడం, ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, పాపురాల్ని కోల్చడం, పొంపల్ని కాల్చడం, పెళ్లి సంబంధాల్ని పేర్చడం లాంటివి. ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న? ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండల పేల్చే బాంబుల మందు, ఇందులో బాగా కూరండి. ఇంకెందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక పంప కూల్తమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో ఏంటి గురువయ్యప్ప, ఎవరి కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమంటారా? అలా చూస్తే నిలబడ్డారు ఏమిటండి? వెళ్ళి తీయండి, తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయ్యా. అమ్మే, ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే. చూడండి నారాయణమూర్తి గారు, మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా? మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా. మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను. ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి. ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను? నా వల్ల కాదు. సర్కారు వారి పాట 15,000 రూపాయలు, సర్కారు వారి పాట 15,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, రెండోసారి, మూడో 20,000. 20,500. ఏ ఎక్కువ పడేనా? 30,000. ఓహో, అయితే శేషారత్నమ్మ గారే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. అలాగే చూద్దాం. 40,000. 50. 60,000. 70. 80,000. 100,000. 110,000. 150,000. ఒకటోసారి, 150,000 రెండోసారి, 150,000 మూడోసారి. రాసుకోండి. ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవరేమిటో? భైరవ అమ్మే,
ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకో. సరే పద. ఇవాల్ నుంచి కాఫీ టిఫిన్లు కట్టే. చాప విమోచనం. కలబాక. రాకుమారా స్వాగతం. రా రాజకుమారా సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరే నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కడ మోహనాకారా. ఏం హలా. ఇటు రమ్ము. చెప్పు మానసరోవరా. ఇటు రమ్ము. ఏమిటి కళా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళా ఒక్కసారి చూపించవా. కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును. అమ్మే శేషమ్మన పాము పెళ్ళే. శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క. అసలు విషయం చెప్పాడు. అల్లే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది. మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి. అత్తమ్మో అడ్రస్ బాలేదు కొద్దిగా మారింది. అది అద్దిల్లు ఇప్పుడు సంతిల్లు. ఇది నీచలదే. లేకపోతే 15,000 కూడా చెయ్యని కొంపకి రెచ్చిపోయి 150,000 ముట్ట చెప్తావా. ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. భైరవా ఎక్కడి కుక్క. అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి. పోతే పోయింది కానత్తమ్మా. ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది. అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క చల్ల వేస్తున్నాడు. ఈ జాతి అంత ధనియాల జాతి. చెప్పుతో రాస్తే గాని లొంగం. ఎక్కువగా ఓగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది. ఏమిటే వాగుతున్నారు. ఏం లేదు పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను. ఊగుతా ఊగుతా. ఆయన మీలో ఎవరికి టిమటిమలాడుతుందట. పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట. ఏమిటి విషయం. అతని సంగతి మనకెందుకే. అతనే వాక్కుని వాక్కుని పోతాడు. పోడు పంపిస్తా. ఏం చేస్తావే డబ్బులాట పెట్టుకుంటావా. లేపకపోతా. నీకెందుకు అవన్నీ నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా. నీ మొహం సరే దిల్లుంటే పందెమే చూద్దాం. ఏం పందు. నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు. పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా. కుర్రాళ్ళం కదా ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు. సరే మరి నువ్వు ఓడితే. మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా. నువ్వు తెలిస్తే పెంట కుప్పే. నేనా. నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు నువ్వు చదివే పుస్తకం. ఓ ఇదా. ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే. అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా. గొడదుకిరా. చదువుకున్న వాడి కంటే ధోబి మేలని. ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా. నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను. తొందరగా వచ్చేస్తావా. నేచురల్ ఫీల్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా. రా ఏమిటి నీరజ వెతుకుతున్నావు. అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే ఇలా రా. ఏమిటది. ప్రేమ పులుసు. అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఇలా ఎందుకు పట్టుకున్నావు. నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు. మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు. నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు. వద్దులే భయపడతావు. అదేం లేదులే కాని కాని
అయితే కింద తిప్పు ఫ్రాకు. ఏయ్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను, వస్తాను. ఆగో. దొరదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు. నీరు ఏం చేస్తున్నావు అక్కడ? నీ బట్టలు అతని చేతిలోనే ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఏ పిచ్చ పిచ్చగా ఉందా? ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుకుంటున్నావా? నీలాంటి చిల్లర బుద్ధి నా దగ్గర లేవు శేషమ్మా. ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురిని అడుగు. ఏమిటి నేను చెప్తానులే, గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులు పారేశాను. మరదరా చీకటి పడగానే రా, ఇచ్చేస్తాను. ఏడు సేవలే, దానం ఇచ్చామనుకుంటాము, నువ్వే ఉంచుకో. ఏ నీరు లోపలికి రే, అక్కడికి వెళ్ళావా కాళ్ళు విరగొడతాను. ఎంతైనా మంది మంది ఒకే గ్రూప్ కదా, నీకేదనైతే నాకు అయినట్టే కదా. ఇదిగో రాత్రికి పొడి బట్టలు వేసుకుని నన్ను తలుచుకుంటూ పడుకో, పొద్దుటే ఏమైందో చెప్పు. మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కథకులనే కన్నది. హలో విలేజ్ బ్యూటీ, నిన్నే చెట్టు అంత బగాండి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరివని పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పనంతా నీతోనే ఉంది. అవును ఈ పొలమంతా మీదేనా? చూడు నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ అంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకోని దుకాణం. మంది మంది ఒకే గ్రూప్, మునిగినా తేలినా మనం మనం చూసుకోవాలి కానీ అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులు ఏమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పాను అదృష్టం అని. అదిగో వెతుక్కుంటూ వచ్చి. దాంతో పెట్టుకో, మాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకోరా. దాంతో పెట్టుకో, మూతిపడి రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలు కదా వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కంజూస్. అదేం చూసు? పొగరపోతే పక్కింటి అతను గెలిచుంటాడా ఓడిపోయి ఉంటాడా? ఏంటి
అతను ఓడిస్తానని నువ్వు తడిసిపోయొచ్చావు? పంపతీసి అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరి. అసలేం జరిగింది? మిప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న రెండు మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నాడు. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మ నాన్న తనకు లేరు అని.
पदम सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततम् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अकाल విశాఖపట్నంలో సారా పాటలు వచ్చాయి. మీరున్నారన్న ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మళ్ళా ఏదైనా కొంటే తప్ప ఊరికి ఎందుకు వస్తానండి. ఇదేమిటి నా నాన్నను అడిగితే నేను నిజం చెప్పాలి. కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నన్ను నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా. నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికిచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభా, శోభా, ఏంటమ్మా? భైరవ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగదు కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ, నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటే నీ ధోరణి చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా? అది కాదు రత్నం, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు రత్నం. ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచా, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మామయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక, డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం, 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా, ఎకరాకి 40 బస్తా? ఇదేమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో, ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో, ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలి పా. బోడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ లవి చేస్తావా? ఇంత స్లిమ్గా ఉన్నావు. రోజుకు 1 గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు కాని, లేకపోతే చేతులెత్తి దండం పెట్టాలి. ఏమిటి మామయ్య ఇది? కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికిచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య. ఏదో మత్రేని పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి.
కాలక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు? మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చుటకు బేల. ఏమిటి నీ గోళ? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల. మన అంటే నన్ను కలిపేసుకున్నావు? ఆశ దోశ అప్పడం వడ ఆ కలుపుకోవటం కాదు బాబు, మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నా. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా. అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? నేను మావా. మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే రెండు చెక్కలు అవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదల, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తానడం, నా పొలం నువ్వు దున్నుతానడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఆడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే మాకు దొరకడు బంధన భీముడు. ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను, తొందరపడు. చీపు. ఏంటి చీపు దాకా వచ్చావా? ఎక్కడా కుదరై అమ్మే, నేను వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి పత్తు కుట్టి గలుగు మోషన్, లూజ్ మోషన్. ఎవయ్యా భైరవమేనని ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనని పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు. అలే ఆమె, నేను ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు సెట్ మందే కదా. అయితే ఆ వాటర్, ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్లు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళు అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బయ్యవే, కాలు కడుక్కోవడానిక పొలం తడవడానిక లారీలతో నీళ్లు. భైరవ, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ, రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్, మీరన్ పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమే కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళు కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మని పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు? అది కూడా తెలీదా అర్థ కూడా? వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా? అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన. మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నిన్నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తే పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరిని, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళ వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? అది అసలు ఇది అసలు పెసలు. నోరు మూసుకో, అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయినా ఒకటే. పదండి, ఇది అసలే ఇది. ఏమిటే మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు, ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా? నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు. పేపర్ చూస్తే అన్ని చావులే. టెలిగ్రామ్. టెలిగ్రామ్? ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు, మన వాడు ఎవడు లేడే. బాబు నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదివి పెడతా? నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, సంతకం పెట్టండి. అమ్మ శోభా, అమ్మ శోభా, టెలిగ్రామ్. అమ్మా శోభా. ఏంటి మావయ్య? ఎవరో పోయారమ్మా,
నాకు ఇంగ్లీష్ రాదు కదా చదివి పెట్టమ్మా ఎవరు పేరమ్మా కంగ్రాచులేషన్స్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఎడిస్ అవార్డ్ యాస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు గానీ బాబు అసలు చదువుకోలేదు అమ్మాయ అయ్యో సగం పోవడం ఏంటమ్మా ఎంఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడ మెడలతో వ్యవసాయం చేయించడం గోడ మెడలతో ఎంఎస్సి అగ్రికల్చర్ ఏంటి భరతర్ పిల్ల ఏదో చా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాలుతుంది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలాయి నాకు అంతా చెప్పాడులే ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి
ఓపెన్ యూనివర్సిటీ మేడ పైన పెట్టారా? వెళ్ళు. నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా? నీకేదో అయ్యింది. నీకు ఏదో అయ్యింది. హలో మిస్ లక, ఏమిటి విశేషాలు? మీ మామిడి చెట్టు మీద ఒక మగ చిలక ఉండాలి. ఓసి నీ తస్స దియ్యా, అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట. అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఆ ఇద్దరులో ఎవరు నా క్యాండిడేట్? ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిలిపాట నువ్వు? నేను రమ్మలేదు మావయ్య, ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరట, టైం పాస్ కి నా దగ్గరకు వచ్చింది. ఉంటే ఆవిడ అలా ఎందుకుంటుంది? ఆ చిలకతో పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చోటమేనా, లేకపోతే వచ్చిన పని ఏమన్నా ఒక అంగుణం కదిలిందా? అంగుణం ఏమిటి మావయ్య, గజం కదిలింది. కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు. నాకు రెండు రోజులు గడిపియ్యి, చెప్తాను. అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాబుడు చేశారత్తమ్మా? నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేను కంద వచ్చిందా, లేదా నా చేను వల్ల నీ కంద వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలువలోనో దూకేటట్టున్నాను. ఏవైనా నీ వల్లే నా చేను కంద వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు, గెడైక ముందే తీరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతను గొప్ప ఏమిటంటే ఇందులో మేము దయదల్చి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. నీ మోచేతి కింద నీళ్లు, మోకాళ్ళ కింద నీళ్లు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోసెల్లో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారీ నారీ నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాబెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ పండేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు,
ఓటర్ సంబంధం కూడా అయినా తడపగానే సరిగా దత్తమ్మా నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజర్ భూమైనా సరే బరి తగ్గించి పండాలి శేషమ్మా నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా కాళ్ళు విరగొడతా నీ స్పీడ్ నాకు తెలియదా అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను శేషమ్మా 27 గా ఎకరానికి 20 బస్తాలే పండాయని చెప్పి మమ్మల్ని మోసం చేశావ్ ఇప్పుడు 40 బస్తాలు పండిస్తున్నాను ఇన్నాళ్ళు ఏగొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చేయి నా భార్యకి ఒక డైమండ్ నెక్లెస్ నా మర్దనికి పచ్చలహారం చేయించాలి సరేనా నన్ను లెక్కలు అడుగుతాడా ఎంత పవర్ వాడికి ఆ వెంకటేశ్వరన్ గారి జేను కోతకే కాదు గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు సరే అలాగే చెయ్యి రెండో పాపకార్యం చేయాలి కదా ఎవరినన్నా లేపేద్దామా అడుగు మీ నాన్న ఇట్టే వస్తున్నాడు లేపేద్దాం పాపం కదరా ఆ పాపం పాపం అనుకుంటే మనకి అమ్మాయిలు కూడా దొరకరు మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు అంతేనంటావా అంతే అయితే లేపేద్దాం లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట నీకే మాయ రోగం వచ్చిందిరా మేమేం చెయ్యం ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు ఆ కుట్టిగల ఆ అమ్మాయిలే ఆ ఇద్దరు అమ్మాయిలే అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా నేను ఒక ప్లాన్ చెప్తా మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చేతుల నిండా పీకు పీకు ఈ డబ్బుతో మన దేవతం మెడ నుంచి నడుము దాకా దరిద్రం అయిపోతారు అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా అవునండి మమ్మల్ని తన్నే వాళ్ళే ఈ దేశంలో కరువు అయిపోయా ఎవరినైనా కాడ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి అదేమిటో పాపం మీరే తన్నండి పుణ్యం ఉంటుంది తన్నం పెడతాం తన్నండి అయితే అలాగే ఉండాలి చెదరకండి శేషారత్నమ్మ గారు ఎక్కడ అదేమిటి మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం నన్న నేనేం చేశానని మీ మేనల్లుడు గారి పొలం అంతా పీకి పారేయించారటగా పొలము పీకడము ఇది ఏందే వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం అవన్నీ మాకు అనవసరం ప్రస్తుతం మీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు స్టేషన్ పదండి అక్కడ తెలుసుకుందాం వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే వెళ్ళి మన లాయర్ ఫోన్ చేయండి అతో లాయర్ల దాకా ఎందుకులే చేసిన తప్పు ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం నువ్వా సిగ్గులేదు ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంత్రం ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు పోలీసులకి తెలుసు ఎస్ఐ గారు ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు శేషం తీసుకెళ్ళండి పదండి మేడం ఆగండి సార్ ఆ పని చేయించింది మా అమ్మ కాదు మేము ఎస్ఐ గారు ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్ అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు నా కూతుళ్ళలో ఒక దాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేసావుగా ఇప్పుడేమైంది ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారిని వెళ్ళు వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త ఏమిటి ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా వెళ్ళండి వెళ్ళి చెప్పండి 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాలి కాదు కదా కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి అలాగేనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఉరేసుకుంటుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం తొయ్యాలా కొయ్యాలి నిన్ను మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా నేను కూడా చెప్పాలా నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు
మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు అర్థమైందా వెళ్ళు 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 బ్రహ్మాండంగా చెప్పవే థ్యాంక్ యూ మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా అసలెంత ధైర్యం నీకు మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా చూడు మిస్టర్ ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు గెట్ అవుట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం గుమగుమలాడుతూ పండింది పురుష మీరే పరీక్షించుకోండి పురుష ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష అయ్యయ్యో పూర్తిగా అయితేనే గాని లాభం లేదనమాట అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు నా చెయ్యి తగిలినట్టుంది కదూ పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష నా మనసంతా పరవశించిపోవచ్చున్నది పురుష మరి ప్రాణసఖ మరి ఏ స్పర్శ లేదు పురుష పురుష అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా మీ పొందు కోసం క్షణం ఒక యుగంలో గడుపుతున్నా ఇక గడపలక్కర్లేదు గడపలు పీకైనా సరే మూడో పాప కార్యం చేసేస్తాం Hey, now reach out in front of you like you're grabbing weeds and pull it up. One, two, three, four. Energy, five. Open your legs. Make a fist. Keep your arms close to your sides and lift. One, two, three. Inka ekkada Lakshmi. Lakshmi mee stuti padhamlo unte inta anyayam cheyagalara? Inta drohaniki mudigettagalara? Lakshmi. Lakshmi ledu. Lakshmi yenado marchipoyina. Mee mano palakam nunchi eppudu maa vesara. Baba. Nuva thalli emti ila vachavu? మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పొట్టిచ్చావు ఇంట్లో ఎవరు లేరా ఏమిటి తల్లి సంగతులు మొన్న అమ్మ ముందు మెడబెట్టి తోశాను నువ్వేమి అనుకోలేదుగా అబ్బే దాందే ఉందిలే సారీ సరే విషయం ఏమిటో చెప్పు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చెప్పు బందర్ లడ్డు ఓహో తినడానికి తెచ్చుకున్నావా సర్లే తిరుగు తల్లి నాకు కాదు నీకు అసలు హెవీ పర్సనాలిటీ ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా నువ్వే తినాలి ఒకటి తింటాను అయితే నా మీద నీకు ప్రేమ ఎవరు బాబాయ్ బాబాయ్ ఓ అయితే వెళ్ళు ఎవరు ఆ ఇల్లుగా ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే ఏమిటి తిను బావా మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను నా కోసం వద్దు సర్లే సరే తిను బాగుందా నేం చేసి మళ్ళీ బాబాయా సరే వెళ్ళు తొందరగా రావాలి ఐస్ క్రీమ్ ఏంటి
చూడలేవా? ఈ ముసలాడు గారి పనే లేదా? ఎవరు లేరు బాబాయ్, నేనే. ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముంద గోపాల కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోల కాపురాణ ఆపదలను ఏదిన శౌర్య ఏది నాకు చూపవా ఒకదారి నారి నారి నడుమ మురారి నారి నారి నడుమ మురారి ఇరువురు భామల చౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల చౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా ను వంచిన కథ కన్నా రుసు రుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథ విన్నా గోవింద 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 సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్న తులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే భామకాలు తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆ నంది తిమ్మన ఒక మాట ఒక బాణం ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్న యదునాథ భామ విడుము రుక్మిణి చాలు రఘునాథ సీతను గొని విడు సూర్పణ కన్ను రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ
చల్లగా నువ్వే మెరిగే మరదలా, దూరం చుట్టమని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు. నాలుగు రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి బాబు మాట్లాడేది? ఓ గొప్పిండి వాళ్ళ సంగతులే అమ్మ. విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద. ఆడపిత్రం ఉన్న కొంపలు మగాడి మాటలు ఏం తెలుస్తుంది? అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయన బాబు నేను ఎక్కడా చూడలేదు. ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పాలి, అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెండుతారా? తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా మీరు? జానకి రామయ్య గారి కూతురు. ఏ పని మీద వచ్చారు? మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు. నాయనమ్మా కంగు తిన్నావా? ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ మనోరాలయండి, నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తి చేసుకుని వస్తాను. నీతో ఇన్ని విషయాలు మాట్లాడాలి, సరేనా? అను గ్రానీ, నేను నీ మనోరాల్నే. బావను బలవంతంగా గెంటేశానా? అలా కోపంగా ఉన్నావు? మీకేమే తల్లి, శేషారత్నమ్మ గారి కూతురు కదా, ఏమైనా చేస్తారు. అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు గెంటేశారు? పిచ్చి గ్రానీ, మీ మనవడికి ఏం తక్కువ కాదు, అంతా ఎక్కువే. ఆ శాల్తీ నేను కాదు, 10 మంది గెంటినా కదలడు. మై డియర్ గ్రానీ, ఐ లవ్ హిమ్ సో మచ్. పెళ్ళంటే చేసుకుంటే బావనే చేసుకుంటాను. నిజమా? నిజమా? నా తల్లి, నా తల్లి, నా తల్లి. తొందరపడి నిన్ను నానా మాట్లాడినానమ్మా. అనడం మీ ముసలాడుకున్నదే కదా, ముందు నిన్ను ఆశీర్వదించే. నా చెట్టే తల్లి, 10 మంది పిల్లల్ని కానీ సంతోషంగా ఉండు. 10 మందినా? సరే ట్రై చేస్తానులే. ఈ విషయం షోభతో చెప్పొద్దు, స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది. అమ్మ బాధపడుతుందని, బావను అవమానించినట్టు నాటకం ఆడాను గాని, బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? నిజానికి నేను బావను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను. ఎప్పటికైనా మన 2 కుటుంబాలని కలిపేది నేనే నాన్న. నిజమమ్మా, చాలా సంతోషం. సరే కన్నా, ఈ విషయం నీరుకు తెలియనివ్వకు, అది అసలే అమ్మ కూతురు. కరెక్ట్, తెలియనివ్వకూడదు. వెంటనే వస్తే మీ అమ్మకు లోపైపోను, ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది, ఇంకా లోపైతే నిద్రే కూర్చుంటుంది. నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కానీ ముందు పేరు వెళ్ళండి. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. నాతో పద, నేను తీసుకొని వెళ్ళు. నన్ను ఆశీర్వదించున్నానమ్మా. ఏమిటమ్మా విశేషం? నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఆశీర్వదించున్నానమ్మా. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా. అమ్మే, న్యాయన్ను పరైతే. అబ్బా, ఏమిటి నీ మలయాళం గోళ? ఆ మలయాళ పొడితో కాపురం చేసి చెప్పి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది. సరే, ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులిచి పెట్టమంటారా? ఏదో చావు, పొద్దుటి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో, మాటల్లోనే వచ్చేసారు.
మమ్మీ అమ్మా నేను చేసిన పొరపాటికి నువ్వు క్షమించువని నాకు తెలుసు మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు నిజమే నిజమే కానీ తప్పు శోభది కాదు నాది నీదేనండి నాది కూడా నీరు అబ్బా ఎవర్దైతే నేను చెప్పండి అమ్మా అబ్బా అలా తోస్తావేంటి మమ్మీ టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయ్యింది ఏంటమ్మా సినిమా ఒక నారి 100 తుపాకులు అమ్మ బాబోయ్ అన్ని తుపాకీల ఎన్ని తుపాకులైతే ఏ లాభం అరగంట క్యూలో నుంచినాక బుకింగ్ క్లోజ్ అన్నారు ఏం చేస్తావ్ ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్ కెళ్ళాం నైటీలు అంటే ఏంటమ్మా నైటీలు అంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు అవి తొడుక్కొని ఏం చేస్తారు గోడకి గంతులేస్తారు పా ముసల కబుర్లు నువ్వులు మమ్మీ ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినిలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు అమ్మమ్మ శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు बाबा ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను నువ్వు వస్తే విశేషాలు చెప్తాను బై Thank you.
మదన కీలగా మరిగిపోక మదన కీలగా మరిగిపోక నా మనసులోని మర్మమును తెలుసుకో ఎందుకొచ్చావురా ఇక్కడికని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? పూట గట్టిలేని వెంపటమే నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒక అప్పుడేంటి లేదు గానండి, ఏదో తమ దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నాను. మొత్తానండి 5 లక్షలు ఇచ్చా. 5 లక్షలా? తప్పదు కదండీ.
మరి పెళ్లిలే అయిపోతే ఎత్ర చూపించిన ప్రయోజనం ఏమి చెప్పండి? ఐదు లక్షలు కాదు కదా, ఐదు పైసలు కూడా ఇవ్వండి. ఎత్తారులేండి, ఎత్తర ఫోటో చూపింటే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్యాన్ ఎక్కువ కదా, పెళ్లిలే అయిపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ వారం రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం నాడు ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురువు గారు ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి. అదేంటి అర్జెంట్ గా రమ్మని కబురు చేసావు? ఏం లేదు, మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది. మా అమ్మ మూర్ఖురాలు, ప్రాణం అయినా విడిచిపెడుతుంది గాని పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అందుకే ఈ రాత్రికి మనిద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. చూడు, నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగ నడిచి విడిపోయిన మన రెండు కుటుంబాలు కలపాలని, ఇలా పారిపోవడానికి కాదు. అదంతా నాకు అనవసరం. రేపు 3:45కి తాంబూలు అల్పించుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. 3:30 దాకా నేను చూస్తాను. ఆ పెళ్లి చెడగొడతావో సరే సరే, లేదా పెట్టే బేడతో తిన్నగా నీటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇదేమిటి, ఈవేళప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏమిటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు, మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది నాలుగు మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే, నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుగు మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే, ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి, ఓడితే నా శవాన్నే చూస్తాం. వస్తా. పెళ్లి రావడం కోసం తను చెబుతారు. అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడుము వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3 పాపకార్యం చేస్తే పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి పెదవల్లారా, మీ పెళ్లి అవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాలకొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు అలిపించుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు. అదే ఈ దెబ్బతో శోభా నీర్ల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి. ఏమండి? పాపం మిమ్మల్ని. మర్యాదలు, కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికొవరికి అంటగట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు, ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి, కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్నే చెప్పి 4 దులు పెడదామని వచ్చాను. ఆగండి ఆగండి, ఒకటి సంబంధం కాని కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి, గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో, ఈడెవడండి బాబు, ఆ కొట్టేదేదో మన కొట్టినా బాగుండేది. ఈ దండలు మార్చుకోండి, నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. Thank you.
ఇంకోసారి ఏది ఆ మాటే చెప్పు ఇంకోసారి ముందుకొస్తుంది ముహూర్తాల వేళ కంటి దాటింది ఆ ప్రాణజోళ వేడంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి చెప్పు ఇంకోసారి పడుతుంది పులికే చలితాపం కుదురుగా నిలబడనంది తరిమే తరుణంతో పర్వం తడబడుతుంది పులికే చలితాపం కుదురుగా నిలబడనంది చలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మత్తువ మత్తుగా దిగుతుంది ఆ మాటే చెప్పు ఇంకోసారి ముందుకొస్తుంది ముహూర్తాల వేళ కలిచ దాటింది ఆత్రాల గోళ ఇంకోసారి కమ్మంటుంది సాయం రమంటూ ప్రాయం కబురం తింది దిగితే బంధంలో బంది కమ్మంటుంది మితి మీరే మొగమాటం అల్లరి అల్లిక అడిగింది ముందుకొస్తుంది ముహూర్తాల వేళ కలిచ దాటింది ఆత్రాల గోళ ఎంత కలలు కంటే మాత్రం ఒళ్ళంతా ఇలాగా తడపడం అమ్మే తాడి కొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరుతాం అనుకుంటుండగానే గుండురాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాక సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు అమ్మాయిని చూడక్కలేదు ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు ఫోటోల్లోనే కాకుల్లా ఉన్నారు నిజంగా కోతుల్లాగా అది వారి అభిప్రాయం రాసినారు దీంతో పెళ్లి సంబంధాల లిస్ట్ ఎల్లా కరణ్యం మీరేం బాధపడకండమ్మా ఎవరు ఎట్టుపోతే మనకే మీకు ఇంత కష్టం వచ్చినప్పుడు మేం లేవు
చెప్పవయ్యా. శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే రెండు పిల్లకాయలు ఉన్నాయి. అల్లె రాజవంశే. ఎవరు వాళ్ళు? మా బిడ్డలే. ఈయన కొడుకు నా కొడుకు. మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు. పాలగట్టించుండు పాలకొల్లించుండు రెడీగా ఉన్నాయి. కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినావు. అల్లే అవును, ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ పడున్నాం. మన సంబంధాలు కూడా కలిసిపోతే ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని సార్. ముగ్గురు తెచ్చిన నువ్వు, పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా? ఎంత ధైర్యమే మీకు? ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను. ఆగమ్మే, మా సంగతి సరే. నీ కూతులు ఏమైనా పతితులా? వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలు స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజులు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో? ఏమిట్రా పిచ్చివాగుడు? ఆగండి సారే, ఆడపెత్తనం ఉన్న చోట మగాళ్ళు మాట్లాడకూడదు. అది ఈ ఆచారం. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు? నిజం చెప్పేద్దాం. ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో. ఒక్కరు కాదు, మీ ఇద్దరు కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లలోనూ తెగ కులికేస్తున్నారు. నిజం చెప్పు, పిచ్చి కూతులకు వస్తే నీ నాలుక తెగ్గొస్తాను. నా నాలుకనే తెగ్గొస్తారు, మీ కూతుళ్ళ పీకల్నే గొస్తారు. వాళ్ళని పిలిచి అడగండి. శోభా, ఈరోజా శోభ, ఆ కుక్కలు ఇవి వాగుతున్నాయి. నిజం చెప్పు, నువ్వు ఆ వెంకటిని ప్రేమించావా? నువ్వు కూడానా? ఇప్పటికైనా నిజం తెలిసిందల్లే, ఎప్పటికైనా మా పిల్లలే మిగ్గతి. పద రాజ్యాంశం. ఏమి మీకు ఇది న్యాయంగా ఉందా? నేనేం ద్రోహం చేశానే మీకు? పల్లారు ముద్దుగా పెంచాను, అడిగినవన్నీ ఇచ్చాను. కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంతారంటే, నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు. మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వారికి దగ్గరవుతారా? వారంటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే, కేవలం మీ నాన్నక చుట్టమని. ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభమవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తారంటే అయిపోయింది, అంత అయిపోయింది. ఏదైతే ఇంట్లో జరగకూడదు అనుకున్నారో అదే జరిగిపోయింది. 20 సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది. ఇది నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు మీ ఇద్దరిని తప్పి వాళ్ళిద్దరు నేను చంపే హక్కు నీకు ఎక్కడుంది? ఏమిటి మీద నేను? అవును, వాళ్ళిద్దరిలో ఒకరు నీ బిడ్డక. ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికి దాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు, మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను.
చెప్పండి ఒకరు నా బిడ్డ కాదా అవును ఆ ఇద్దర్లో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది నాకు తెలియకుండా ఎలా జరిగింది అన్యాయం జరిగిపోయిందిరా ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాత కప్పి చెడిపోయిందిరా ఈ విషయం దానికి తెలుసమ్మా దానికి తెలీదు మగతి గారు నిద్రపోతుంది తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే నేను వెళ్ళొస్తానమ్మా పాప మీరు జాగ్రత్త చనిపోయిన బిడ్డ సార్ నన్ను రమ్మన్నాడే నిన్ను రమ్మన్నాడే ఇద్దరిని రమ్మని ఎన్నిత్తరో ఎందిరో మావా నాగులు దండలు బాబు ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు ఈ బిడ్డారు బాబా నాదర్ కానీ పెంచుకునే ప్రాప్తం లేదు చనిపోయింది ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను మీకెందుకండి క్షమ నాకు ఇవ్వండి బాబు ఇలా ఇవ్వండి ఇవ్వండి బాబు ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని రాఘవాణి నన్ను అర్థం చేసుకో మన పాలిటి శాపం మన బిడ్డ పాలిటి వరమైందనుకో వర ఏమిటండి మీరిచ్చిన వరం తల్లి నుంచి బిడ్డను వేరు చేయడవా కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడవా నాగమణి నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పులు దిద్దుకొని నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి ఎందుకు నాకు పడి బాధపడతా నేనేమైనా పరాయి కూడా తీసుకెళ్తున్నానా నీ కళ్ళ ముందే పెరుగుతుంది ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా జరిగిన దాంట్లో ఇది ఒకటనుకుంటారు నా ప్రాప్తం అంతే తీసుకెళ్ళండి నన్ను రమ్మన్నది ఇద్దరిని ఓ బిడ్డ పాకి పెట్టాను ఇంకో బిడ్డ చేతిలో అంటే నాగమ అయ్యగారనే అదేడు బాబు అలా చదుచుకున్నారు నేనేం దియ్యాను కాదు బాబు గొండప్పనే అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తున్నారన్నమాట గుండప్ప ఈ గుండప్ప కావాల్సింది పడైతే నోరు తెరవడు బాబు చనిపోయిన బిడ్డను వానలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చైపోయిందండి ఈ రాజధాని చప్పుతో కప్పేది బాబు ఏమిట్రా నువ్వు చేసిన పని నాగమణిని పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలికి ఎలా ఒప్పుకోగలనరా ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టు అమ్మా పిల్లలిద్దరూ రత్నాలా అన్నారమ్మా అది సరే కాని కోడలు పురుడు పురినప్పుడు పట్టుచీర కావాలని పట్టుపెట్టిన దానివి తీర ప్రశ్నించే సమయానికి ఎక్కడ తగలడ్డావే ఏం చేయనండి అమ్మా అక్కడ నాగమణమ్మ గారు నిప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా అత్త అయ్యగారు పాలకే ఎంతకాలమని నోరు మూయించి నా కళ్ళు కప్పుతారు ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్ల ఎవరు దాని తల్లి ఎవరు అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్న అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే తెలియదమ్మా తెలీదు తెలీదు అబ్బా నన్నెందుకమ్మా కొడతారు మీరు మీరు బాగానే ఉంటారు
అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు. ఓహో, తల్లి కొడుకులు కూడా వలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా, కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధమాడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా, ఏ చేసిన విషయం చెప్తే తప్పు వచ్చిందా? అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ అంటారు. సాటి ఆడదాన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వద్దమ్మా, ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందన్న అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా. నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను, కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు. చూడండి, ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు. ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. చాలు, సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను. అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు, ఉండదు. అది కాదు రత్నం, మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళచ్చు. ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు, భగవంతుని నిర్ణయమే అనుకుంటావు, నీ ఇష్టం. నిన్ను చేసుకున్నానని ఆవిడ, ఆవిడని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు. చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను. పురిటి కన్నును తీసుకొచ్చి ఇంటికి అప్పగించాను. అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు. ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం. ఆహా, మాట మీద నిలబడే మనుషులంటే నాకు చాలా గౌరవం అండి. ఏదంటే డబ్బు సంచేదండి. గురుగారు, నేను కూడా మాట మీద నిలబడే మనిషినేనండి. ఇన్నేళ్ళ నుంచి ఈ గుండెలో దాచుకున్న ఎత్తరే ఫోటోను చూశారండి, దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి. ఏదంటే డబ్బు సంచేది. చెప్పుకోరా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా, ఊరంతా తమకే చెప్పుకోరా. ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా. ఇంకా నువ్వేంటా చేసేది, నీ ఇష్టాలతో చెప్పుకోరా. మరి 5 లక్షలా? 5 లక్షలు కాదు కదా, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తానరా. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను నీ రక్తం పంచు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావుని పెళ్లి చేసుకుంటాను, ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు లేదప్ప. ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావు గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మ. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయిండొచ్చుగా. Thank you.
19 సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి అయినా పసిగుడ్డగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లని పడుకోబెట్టాను వాళ్ళల్లో ఎవరు ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి ఏం చేయాలో తోచడం లేదు అత్తయ్య మిమ్మల్ని కష్టపెట్టిన పాపం తండ్రిలా ఏడిపిస్తుందేమో లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారం ఇల్లు కాదులేమ్మా. సరే వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మా అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ, ఏడుపొచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విరవల్లాడిపోయేది అమ్మ. నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి, వెళ్ళండి. జరిగింది. 20 ఏళ్లుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను. ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు. నా బ్రతుకులోని దురదృష్టం, నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక. ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావలసింది పరిష్కారం. చెప్పండి, ఏం చేయమంటారు? నాకు చెప్పే అర్హత స్వతంత్రమే ఉంటే 20 ఏళ్లుగా నీ ముందు మగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు. అత్తయ్య, మీరైనా చెప్పండి, నన్నేం చేయమంటారు? బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా. బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు, వాళ్ళనే అడుగు. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది, నేనేటో తెలుసుకోలేకపోతున్నాను. అమ్మ శోభ, మీరు మీరేం పసిపిల్లలు కారు? ఈ సమస్య కొని తెచ్చుకుంది మీరు, దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి. నా వల్ల కాదు,
రావల్ల కాదు. ఏంటి బావ ఆలోచిస్తున్నా? ఇందులో సమస్య ఉంది. తప్పు చేసింది మేము, ఫలితం కూడా మేమే అనుభవిస్తాం. నీకు శోభ అంటే ఇష్టం అనుకో, చేసుకో. నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో, చేసుకో. దాన్ని చేసుకుంటే నేను ఉరేసుకుని చచ్చిపోను, దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావును. నాకు కావాల్సింది నీ ఆనందం, నాకు కావాల్సింది నీ సంతోషమే. నీకెవరిష్టో చెప్పు బావా, మాకెవరైనా ఒక్కటే. చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు బావా, బావా చెప్పు, చెప్పు బావా, చెప్పు, చెప్పు బావా. ఎక్కడున్నావు స్వామి? నాకు దారి చూపించు స్వామి. రానాయన, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? అవునాయన, నీకోసమే. నా కోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి? నువ్వు దేవుడివి, నేను మామూలు మానవుణ్ణి. వెంకటేశ్వరరావు, ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒక్కటేనాయన, పాటలు తప్పవు. ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి? అది చెప్తావనే బాబు నీకోసం ఎదురు చూస్తున్నాను. అవును, ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇలా రాయిగా మారిపోయాను. నువ్వు ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల మేధావివని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను. నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను. ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా. నా వల్ల కాదు స్వామి. చెప్పు నాయన. ఇదే వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి. నన్ను వదిలే స్వామి. వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి. చిట్టి శ్రీదేవి, చిన్ని భూదేవి నాయన, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎలుకు. ఇదా స్వామి నువ్వు నాకు చెప్పే సలహా. పోరంటే ఇంత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచల్ల గోపన్న. సమతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే. సమతుల సంగ్రామంలో పతులది వెనకడుగే తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆ నంది తిమ్మన. ఒక మాట ఒక బాణం ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా.